సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లో ఆర్మీ ఆఫ్ ద టీవ్స్ మూవీ అయితే రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ఈ మూవీ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది. ఈ మూవీ అక్టోబర్ 2019 అయితే రిలీజ్ అయింది. కాకపోతే రివ్యూ ఇవ్వడానికి కాస్త టైం అయితే పట్టింది నాకు. ఇంకా 2021లో వచ్చిన ఆర్మీ ఆఫ్ ద డెడ్ మూవీకి ఇది ప్రీక్వల్గా అయితే ఈ మూవీ అయితే వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఆర్మీ ఆఫ్ ద డెడ్ ముందు జరిగిన బ్యాక్ స్టోరీనే ఈ ఆర్మీ ఆఫ్ ద థీవ్స్ మూవీ. ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి జాంబీస్ తక్కువ ఉన్న టైంలో ఒక టీమ్ 3 మనీ వాట్స్ని రాబరీ చేయడానికి ప్లాన్ చేస్తుంది. మరి వీళ్ళు సక్సెస్ఫుల్గా ఆ రాబరీని కంప్లీట్ చేశారా లేదా అని తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే. 2 అవర్స్ డ్యూరేషన్తో సీట్ ఎడ్జ్ స్క్రీన్ ప్లే లేకపోయినా మంచి ఎంగేజింగ్ ఇచ్చే స్క్రీన్ ప్లేతోనే ఈ మూవీ అయితే ఉంటుంది. ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన మాథియస్ ఈ మూవీని డైరెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఈ మూవీలో పెర్ఫార్మెన్సెస్ గురించి మరోటి, ఈ మూవీలో నాకు బాగా నచ్చిన పెర్ఫార్మెన్స్ వచ్చేసి మాథ్యూస్ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే నాకు బాగా నచ్చింది. దాని తర్వాత రూబీ ఓఫీ, దాని తర్వాత నెటల్ ఎమాన్యుయల్ యొక్క పెర్ఫార్మెన్సెస్ అయితే నాకు నచ్చాయి. బ్రాడ్ కేజ్గా నటించిన స్టూవర్ట్ మార్టిన్ని చూసినంతసేపు నాకైతే హ్యూగ్ జాక్మాన్ అయితే గుర్తుకొచ్చాడు. ఒలవరెండ్ మూవీలో ఇట్లా తీసుకుంటే ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా అయితే సరిపోతాడు. ఇంకా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటే ఇలాంటి హీస్ట్ మూవీస్కి స్టోరీ అనేది కాస్త ఒకే విధంగా అయితే ఉంటుంది. ఇంకా స్క్రీన్ ప్లే అయితే ఓకే బాగుందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్కి సరైన ఎండింగ్ అయితే ఇవ్వలేదు, అదేవిధంగా క్యారెక్టర్స్లో కూడా సరైన డెవలప్మెంట్ అయితే చేయలేదని నాకైతే అనిపించింది. ఇంకా ఈ మూవీ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. అయితే వీళ్ళు ఆ వాల్స్ ఓపెన్ చేసే సీన్స్ కూడా బాగున్నా కూడా మరి అంటే గ్రిప్పింగ్గా అయితే ఉండవు. ఇంకా ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ అండ్ సెట్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మూవీలో యాక్షన్ సీన్స్ అయితే పెద్దగా ఏమీ ఉండవు, అదేవిధంగా జాంబీస్ కూడా ఏమీ ఉండవు. సో అవి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం కాస్త డిసప్పాయింట్ అయితే అవుతారు. తక్కువ ఎక్స్పెక్టేషన్స్లో ఒక నార్మల్ హీస్ట్ మూవీని చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీని ట్రై చేయండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 6/10. మీరు కనుక ఈ మూవీ చూసినట్టే మీ యొక్క ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ ఉన్నట్టు తెలియజేయండి.